హైదరాబాద్ లో గుమికూడి ఈ భారత దేశానికి ఆశాద్యోచనటి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగాన్ని వినడం కోసం వచ్చినటువంటి యొక్క యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ దేశం రైల్వే స్టేషన్ లో, కాలేజీలో, యూనివర్సిటీలో, సినిమా హాల్లో, రెస్టారెంట్ లో, పబ్లిక్ ప్లేస్ లో, బస్ స్టాండ్ లో ఎక్కడ 10 మంది కలిసిన చర్చ ఒకటే, కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ కావాలని చెప్పని వాళ్ళ యావత్తు దేశం అంతా కూడా కోరుతూ ఉంది. ఇది దేశంలో ఒక యూత్ కు ఐకాన్ గా నరేంద్ర మోడీ అనుకున్నాము. యూత్ కు కాదు, ఈ రోజు సర్వ ప్రజలకు, మొత్తం భారతీయులకు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వయస్సు నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఐకాన్ గా మారారు అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.